ఈ జగత్తంతా భగవానుని అధీనమై ఉంది. ఆయన తలుచుకుంటే ఏ పనైనా చేయగలడు, దేన్నైనా ఆపగలడు. కానీ మానవులమైన మనం పొందే ఫలితాలు మనం చేసుకున్న కర్మను బట్టి, ఆచరించిన ధర్మాన్ని బట్టి ఉంటాయని భగవంతుడు అంటూ ఉంటాడు. అసలు ఈ కర్మము ధర్మము వీటిని కల్పించింది భగవంతుడే కదా, మరి వీటికి మనల్ని బాధ్యులుగా చేయడం సబబేనా? ఇది దేవుడు మనకు కప్పిన మాయే కదా. ఇదే విషయాన్ని మనందరి తరపున పెద తిరుమలయ్య వెంకటేశ్వరుణ్ణి సూటిగా ప్రశ్నిస్తున్నాడు. కర్మమంటా మాకు మాయగప్పేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితమే కాదా? రేవతి రాగంలో విందాం. కర్మమంటా మాకు మాయ కప్పేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితమే కాదా? కర్మమంటా మాకు మాయ కప్పేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితమే కాదా? బ్రతుకుమంటే చచ్చిన పరీక్షిత్తు బ్రతుకడా, మతి నారాయణాస్త్రము మానుమంటే మానదా? బ్రతుకుమంటే చచ్చిన పరీక్షిత్తు బ్రతుకడా, మతి నారాయణాస్త్రము మానుమంటే మానదా? కథలుగా జలధూలు కమ్మంటే రాళ్ళుగావా? కథలుగా జలధూలు కమ్మంటే రాళ్ళుగావా? ఇతవు నీకునైతే ఏ పని అయినా అవును, ఇతవు నీకునైతే ఏ పని అయినా అవును. కర్మమంటా మాకు మాయ కప్పేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితమే కాదా? మనసి బ్రహ్మ మాయకు మారుమాయ సేయవా, అల ద్రౌపదికి చీరలు అక్షయమంటే కావా? మనసి బ్రహ్మ మాయకు మారుమాయ సేయవా, అల ద్రౌపదికి చీరలు అక్షయమంటే కావా? కులగిరులు నేలతో కుంగుమంటే కుంగవా? కులగిరులు నేలతో కుంగుమంటే కుంగ
చేస్తే ఏ పని అయినా అవును, ఇలా నీకు వలసితే ఏ పని అయినా అవును. కర్మమంట మాకు మాయ కప్పేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితమే కాదా. ఇట్టిది విధి అనరాదు, ఇది ఔ కాదనరాదు, పట్టి నీవు తలచిన అట్టే అవుగానా. ఇట్టిది విధి అనరాదు, ఇది ఔ కాదనరాదు, పట్టి నీవు తలచిన అట్టే అవుగానా. ఇట్టే శ్రీ వెంకటేశ ఇందరిలో ననుగావు, ఇట్టే శ్రీ వెంకటేశ ఇందరిలో ననుగావు. ఎట్టు నీకు వలసిన ఏ పని అయినా నాకు, ఎట్టు నీకు వలసిన ఏ పని అయినా నాకు. కర్మమంట మాకు మాయ కప్పేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితమే కాదా. కర్మమంట మాకు మాయ కప్పేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితమే కాదా. కర్మము ధర్మము నీ కల్పితమే కాదా. కర్మము ధర్మము నీ కల్పితమే కాదా.